ఆదిలాబాద్ జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణ అందిస్తారు. వచ్చిన నేపథ్యంలో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి, రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్లో ఉన్నాం. కలెక్టర్ చౌక్లో చూసుకున్నట్లయితే అత్యవసర సర్వీసులు, అదేవిధంగా వివిధ ఆసుపత్రుల కోసం వెళ్లే వాళ్ళు, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రోడ్లపైకి అనుమతించని పరిస్థితి. 10 గంటల నుంచి లాక్డౌన్కి సంబంధించిన అమలును పక్కాగా పోలీసులు అమలు చేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఎవరైనా వస్తే వాళ్ళ పాసులు చూసి మరీ పంపిస్తున్నారు, లేదంటే మాత్రం వాళ్ళని ఆపేయడం లేకపోతే ఫైన్లు వేయడం లాంటివి జరుగుతున్నాయి. అయితే లాక్డౌన్కి సంబంధించి అమలు ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఎన్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. రిమ్స్ కావచ్చు, కలెక్టర్ చౌక్ మీదుగా మనం ప్రస్తుతం ఎన్టీఆర్ చౌక్, అదేవిధంగా పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్ళ వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం వేరే కూడలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ లాక్డౌన్ ఏ విధంగా అమలవుతుందో ఆ పరిస్థితిని పర్యవేక్షించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసులు, అదేవిధంగా జిల్లా అధికారులు లాక్డౌన్పై పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎన్టీఆర్ చౌక్ బయలుదేరాం. కలెక్టర్ చౌక్ మీదుగా ప్రత్యేకంగా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా డ్రోన్ సైతం ఉపయోగించి విజువల్స్ను సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనం డ్రోన్ విజువల్స్ సైతం పరిశీలిద్దాం. చూడొచ్చు, ఇది రిమ్స్కు సంబంధించిన డ్రోన్ విజువల్. ఇది రిమ్స్ ఆసుపత్రి ముందు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రి ప్రాంతం పూర్తిగా బోసిపోయిన కనిపిస్తున్న పరిస్థితి. భవనాలు ఇవన్నీ రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇవి కలెక్టర్ చౌక్ నుంచి మనం ప్రస్తుతం ఎన్టీఆర్ చౌక్ రావడం జరిగింది. ఎన్టీఆర్ చౌక్ పూర్తిగా బోసిపోయి నిర్మానుషంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసులు ఇక్కడ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనం బైక్పై వెళ్తూ వాటిని లాక్డౌన్ ఏ విధంగా అమలవుతుంది, పోలీసులు ఏ విధంగా అమలు చేస్తున్నారో పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా వారిని పరిశీలించిన తర్వాత దేనికోసం వెళ్తున్నారు, ఎవరు ఏంటి అనేది పరిశీలించి అదే పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు అందుబాటులో సిఐ ఉన్నారు, సిఐతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. లాక్డౌన్ను పరిశీలిస్తూ ఎన్టీవీ సైతం పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు, లాక్డౌన్ ఎలా అమలు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా, చాలామంది కనిపిస్తున్నారు, ఏంటి వీళ్ళు ఏ పనులని మిస్తూ వస్తున్నారు? ఈ 2 గంటల టైంలో కాబట్టి రిమ్స్కు షిఫ్ట్ వైజ్ వెళ్తున్నారు. ఇప్పుడు రిమ్స్ కానీ హాస్పిటల్ మెడికల్ ఎమర్జెన్సీ దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే పాస్లు ఉన్నాయో వాళ్ళని చెక్ చేసి ఐడి కార్డులను చెక్ చేసి అందరిగా క్షుణ్ణంగా ఐడి కార్డులు ఉంటే ఐడి కార్డులు, డ్యూటీ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళని చూసేసి మనం పంపిస్తున్నాం. ఎవరైతే అనవసరంగా బయట తిరిగి కోవిడ్ మన లాక్డౌన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేషన్ చేస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ వాటిపైన వైలేషన్ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కూడలలో అంటే ఎన్ని చోట్ల మీ పరిధిలో చెక్ పాయింట్లు లేకపోతే పికెటింగ్లు ఏర్పాటు చేశారు? నా ఆదిలాబాద్ వన్ టౌన్లో ఈరోజు మా ఉదయం 10 గంటల నుంచి ఆల్రెడీ ఎన్టీఆర్ చౌక్, పంజాబ్ చౌకు, ఠాగూర్ హోటల్, తిరుపల్లి ఎక్స్ రోడ్, వినాయక్ చౌక్, అబ్దుల్లా చౌక్, అంబేద్కర్ చౌక్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రధానమైన కూడళ్ళు ఉన్నాయో ఆ కూడల్లో కూడా అందరినీ కూడా ఈ ఫోర్స్ను పెట్టడం జరిగింది. ఈ ఫోర్స్ కూడా 24 గంటలు 24x7లో అందరు కూడా ఏ వెహికల్ కూడా వైలేషన్ కాకుండా ఎవరైనా బయట తిరుగుతా మాత్రం వారిని పట్టుకొని వారి యొక్క నెంబరు వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వైలేషన్ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సార్, పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అంటే పాస్లు ఎలా జారీ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ పాస్ అనేది ఈ పాస్ ద్వారా మన ఎస్పీ గారు లింక్ అవుట్ ఉన్నది. ఆ ఈ పాస్ ద్వారా ఎస్పీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క జెన్యున్గా అయితే దాని యొక్క దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ పాస్ ఇవ్వడం జరుగుతుంది. నిత్యం జనసమర్థంగా ఉండే ప్రాంతాలు వైపు వెళ్దాం, షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, అదేవిధంగా వివిధ షాపులు ఉన్న ప్రాంతాలకు మనం ప్రస్తుతం వెళ్తున్నాం. లాక్డౌన్ పక్కాగా అమలు చేయడం కోసం పోలీసులు ఆదిలాబాద్లో 17 పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బ్యాంకులు, ఏటీఎంలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే అవి ఒక మెడికల్ షాప్స్, ఏవైతే మెడికల్కి సంబంధించి అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించిన అవి తప్ప మిగతా అన్నీ క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్న ఏరియా. పూర్తిగా ఇటు కొన్ని ఆసుపత్రులు సైతం ఉండడం జరిగింది, ఆసుపత్రులు మాత్రం ఓపెన్ చేసి ఉండడం జరిగింది. దీంతోపాటు ఏదైతే మిగతా షాపులు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు,
అదేవిధంగా ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా అన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్న పరిస్థితితో పాటు అటు ఆసిఫాబాద్ జిల్లా ఇటు నిర్మల్ జిల్లాలో సైతం లాక్డౌన్ పక్కగా అమలు చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ప్రత్యేకంగా లాక్డౌన్ పక్కగా అమలు చేయడం కోసం సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ పక్కగా అమలు చేయాలి, డ్యూటీలో ఉన్న వాళ్ళు ఆరోగ్యాలను కాపాడుకుంటూనే డ్యూటీ చేయాలి, లాక్డౌన్ సమర్థవంతంగా నిర్వహించాలి, అదేవిధంగా రోడ్లపై ఎవరు రాకుండా చూడాలని ఆయా అధికారులకు సూచించడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా లాక్డౌన్ పెట్టిన ఉద్దేశం కరోనా కట్టడి కోసం కాబట్టి కరోనా తగ్గుముఖం పడితే జనమందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అంబేద్కర్ సెంటర్కు రావడం జరిగింది. నిత్యం ఫ్రూట్స్ అదేవిధంగా వివిధ రకాల ఉన్న ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు ఇవన్నీ ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి నిత్యం వేల సంఖ్యలో మంది వచ్చి వివిధ రకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా లాక్డౌన్ కారణంగా బోసిపోయి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు అదేవిధంగా అన్ని రకాల మినహాయింపులు లేని మిగతా అన్నీ పూర్తిగా బోసిపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన సత్యంతో సారంగపాని ఎన్టీవీ ఆదిలాబాద్.